ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టెడ్డీ టీవీ ప్రేక్షకులకు మా ప్రత్యేకమైన వందనాలు. గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి వారు నిర్వహించు ఆయన హెచ్వలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్, విచ్ మీన్స్ జీసస్ మస్ట్ ఇంక్రీజ్ అనే కార్యక్రమానికి మరొక పర్యాయం మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్స్ ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుచున్నారని మా మటుకు మేము నమ్ముచూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని మేము నమ్ముచున్నాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక మనకు సమయం చాలా తక్కువగా ఉన్నది. 26 లేదా 27 నిమిషాల్లోనే వాక్యం ముగించాల్సిన అవసరం ఉన్నది కనుక ఇంట్రడక్షన్లో వీటిని మేము ఎక్కువగా తీసుకోవడం ద్వారా వాక్య సందేశానికి సమయం తక్కువగా ఉంటుంది కనుక తక్కువ సమయంలోనే వాక్యానికి సమయం మేము ఇస్తాం. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక టీవీ ముందు కానీ లేదంటే యూట్యూబ్ ద్వారా కానీ ఎలా మీరు వీక్షిస్తున్నారో మాకైతే తెలియదు, కానీ కార్యక్రమం వీక్షిస్తున్న నీవు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించినట్లయితే ఖచ్చితంగా వాక్యంలో నుంచి దేవుడు నీతో మాట్లాడతారు కనుక శ్రద్ధతో ఆసక్తితో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఇది దేవుని యొక్క వాక్యం వినడానికి సమయం కనుక వాక్యాన్ని అందించడానికి మీకు సుపరిచితులు. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ ముందుకి వాక్యం అందించడానికి వస్తున్నటువంటి పాస్టర్ వి సంతోష్ అబ్రహాం గారు సిద్ధంగా ఉన్నారు. స్తోత్రం యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్తలోని ఒక ప్రాముఖ్యమైన అధ్యాయం, మిగతా అన్ని ప్రాముఖ్యమైన అధ్యాయులు కాదు నా ఉద్దేశం. లూకా 15:25. చాలండి. అతని పెద్ద కుమారుడు పొలంలో ఉన్నాడు. అతడు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నాట్య ధ్వని విన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పటి వరకు మనం సుమారు 21 సందేశాలు లూకా సువార్త 15వ అధ్యాయంలోంచి వినడం జరిగింది. ఈ వచనం ఆధారంగా చేసుకొని ఈ ఇంటిది గురించి కొద్దిగా ఆలోచిద్దాం. అకస్మాత్తుగా మారినటువంటి ఇల్లు, సడన్లీ చేంజ్డ్ హౌస్, లేకపోతే ట్రాన్స్ఫార్మ్డ్ హౌస్ అనగా ఆ ఇంటి యొక్క వాతావరణం మారిపోయింది. ఇంటి యొక్క వాతావరణం మారిపోయింది అంటే కారణం ఏంటి అని మనం కొద్దిగా ఆలోచిస్తే, దేవుడు జరిగించిన కార్యాన్ని బట్టి ఇంటి వాతావరణం మారిపోయింది. అనగా దూరదేశానికి వెళ్ళిపోయిన వాడు, పారిపోయినవాడు, లేకపోతే తప్పిపోయినవాడు తన తండ్రి ఇంటి విలువను గుర్తించి తిరిగి వచ్చాడు. మారు మనసు లేకపోతే జ్ఞానోదయం కలుగు చేసి దేవుడు బుద్ధిని కలుగు చేసి అతన్ని తిరిగి ఇంటికి రప్పించాడు. ఆ ఇంటి పరిస్థితి మారిపోయింది. ఎన్ని రోజుల తర్వాత ఆ ఇల్లు అలా మారిందో మనకైతే తెలియదు, కానీ ఆ ఇంటిని గురించి ఆలోచిస్తున్నట్టుమాట. తన ఇంట్లో ఇంతకుముందు ఎప్పుడు అటువంటి సంగీతాన్ని, అటువంటి వాయిద్యాలు, అటువంటి నాట్యాలు తను ఎప్పుడు చూడలేదు. అందుకనే అది కొత్తగా అనిపించింది, కొత్త అనుభవంలా ఉంది. ఇదేదో విషాదం కాదు, సెలబ్రేషనే. కానీ ఏంటిది, కారణం ఏంటి? తను కూడా ఊహించుండడు పెద్ద కుమారుడు కూడా ఏమాత్రం చిన్న కుమారుడు తిరిగి వస్తాడు అని. అన్ఎక్స్పెక్టెడ్గా లేకపోతే ఊహించని విధంగా ఉన్నటువంటి కార్యము ఆ ఇంట్లో జరిగింది. నీ ఇంట్లో కూడా ఊహించని కార్యాలు దేవుడు జరిగించాలని ఆశిస్తున్నాడు. నువ్వు తిరిగి రాదు అనుకున్నది తిరిగి వస్తుంది, తిరిగి రాడు అనుకున్నవాడు తిరిగి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనగా నువ్వు పోగొట్టుకున్నది ఇక లాస్ట్ ఫర్ ఎవర్, అది ఆల్వేస్ లాస్ట్ అని అనుకోండొచ్చు. కానీ దాన్ని మరలా దేవుడిని దగ్గరికి తిరిగి పంపించే అవకాశం ఉంది. అక్కడక్కడ మనం స్టోరీలు వింటుంటాం. చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోయిన కుమారుడు అనేక సంవత్సరాల తర్వాత ఇంటిని కనుగొని వెతుక్కుంటూ అన్వేషించి తను వచ్చినట్టు తన తల్లిని, తన తండ్రిని, లేకపోతే తన తోబుట్టువులను కనుగొన్నటువంటి స్టోరీలు సమాజంలోనూ అంతేకాకుండా చలన చిత్రాల్లో అక్కడెక్కడ మనం చూస్తున్నాం. ఆ ఇల్లు అకస్మాత్తుగా మారిపోయింది. ఈ ఇల్లు గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నా మనసులో మెదలాడుతున్నట్టు ఒక ఇంటిని గురించి మీకు గుర్తుచేస్తాను. ఆ ఇంట్లో ఒక ముసలమ్మ, ముసలాయన ఉన్నారు. అనగా ఒక వృద్ధుడు, ఒక వృద్ధురాలు ఉన్నారు. ఒకరోజు కొన్ని కారణాలను బట్టి ఆ ఇంట్లో చిన్న కుమారుడు దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. పద్మనరాము అనేటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఈ స్థలం పేరు చెప్పినప్పుడు మీకు బహుశా స్టోరీ గుర్తొచ్చేది, అది ఇస్సాకు గారి ఇల్లు.
అబ్రహాము యొక్క ఇల్లు లేకపోతే అబ్రహాము అనేటువంటి తండ్రిని లేకపోతే మనం గత ఎపిసోడ్లో ఆలోచించాము. ఇప్పుడు ఒక ఇస్సాకు ఇల్లులాగా దీన్ని పోల్చి మూడు విషయాలు చెప్పడం లేదు, కానీ ఆ ఇంటిని గురించే మనం కొద్దిగా మాట్లాడుకుంటాం. ఆ ఇంటి పరిస్థితి మనం కొద్దిగా ఆలోచిస్తే ఒక దినమే లేకపోతే కొన్ని రోజుల్లోనే తమ ఇద్దరు కుమారులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని పోగొట్టుకున్న పరిస్థితి. ఒక ఆయన ఏమో పద్మనారాముకి వెళ్ళిపోయాడు, ఒక ఆయన వివాహాలు చేసుకొని తల్లిదండ్రులకి దుఃఖాన్ని కలుగు చేసి వాళ్ళు వెళ్ళిపోయాడు. ఇద్దరు కుమారులు ఉంటే కుమారులు ఇంట్లో లేరు, ముసలివాళ్ళు మాత్రం మిగిలిపోయారు. కానీ 20 సంవత్సరాలు ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యం ఏలింది. ఆ 20 సంవత్సరాలు ఆ ఇంట్లో సంతోషం లేదు, సమాధానం లేదు. 20 సంవత్సరాల తర్వాత దేవుడు యాకోబును దర్శించాడు. యాకోబును దర్శించి తిరిగి అతని తండ్రి ఇంటికి తీసుకొని వచ్చాడు. అతను బయలుదేరి వస్తున్న మార్గంలో 20 సంవత్సరాల క్రితం విడిపోయినటువంటి అన్నను కలిపాడు దేవుడు. దేవుని యొక్క కార్యాలు నిజంగా ఎంత గొప్పయో చూడండి. వృద్ధాప్యంలో ఎవరో ఒకరి తోడు, కుమారుల యొక్క తోడు కోరుకుంటూ వాళ్ళు రావాలని, వాళ్ళ ప్రేమను పొందాలని తప్పిస్తూ ఉన్నటువంటి వృద్ధ దంపతుల దగ్గరికి దేవుడు ఇద్దరిని పోగొట్టుకోబడ్డారు అనుకున్నటువంటి ఇద్దరు వ్యక్తుల్ని దేవుడు తిరిగి రప్పిస్తున్నాడు. అది గొప్ప సంగతి. ఇద్దరు తిరిగి వచ్చారు, ఆ ఇంట్లో ఎంత సంతోషమో ఆలోచించండి. ఇద్దరు వచ్చారంటే కేవలం ఇద్దరు వచ్చారని కాదు, ఆ ఇద్దరు పోయినప్పుడు ఇద్దరు మాత్రమే పోయారు. కానీ యాకోబు వచ్చినప్పుడు అక్కడ గమనించాల్సిన విషయం, యాకోబు వచ్చినప్పుడు సుమారు 70 మంది మనుషులతో వచ్చాడు. 20 సంవత్సరాల తర్వాత క్రితం ఒక్కడిగా వెళ్ళినోడు, 70 మందిగా తిరిగి వచ్చాడు. తన అన్న అయినటువంటి ఏసావు కూడా 2-3 గుంపులుగా వచ్చాడు. ఇంచుమించు 300-400 మంది వరకు వచ్చారు. అనగా 20 సంవత్సరాల తర్వాత ఈ 300-400 మంది, ఇంచుమించు ఈ 70 మంది, ఇంచుమించు 500 మంది ఆ ఇంటికి తిరిగి వచ్చారు. ఇస్సాకు ఇంటికి 500 మంది ఒక్కసారిగా వచ్చారు. ఆ పరిస్థితి ఆలోచించండి. ఒక పెళ్లి వాతావరణం, ఒక ఉత్సవ వాతావరణం, ఒక తిరునాళ్ళు వాతావరణం, ఒక పండగ వాతావరణం అక్కడ కనిపించింది. 20 సంవత్సరాల దుఃఖం తర్వాత ఇస్సాకు ఇంట్లో అద్భుతమైనటువంటి సంతోషం. ఇక ఒకవైపు నాట్యం ఉండొచ్చు, ఒకవైపు సంగీతం ఉండొచ్చు, ఒకవైపు పాటలు ఉండొచ్చు, ఒకవైపు వంటలు జరుగుతూ ఉండొచ్చు. ఆ ఇల్లు అకస్మాత్తుగా ఇద్దరు కుమారుల రాకతో ఆ ఇంటి యొక్క పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు ఈ వృద్ధ దంపతులు వాళ్ళ యమన బలము నూతనపరచబడినట్లుగా వారి పరిస్థితిగా ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. నీ యమనాన్ని దేవుడు నూతనపరిచి నిన్ను మేలుతో నింపి నీ కుటుంబం యొక్క పరిస్థితిని దేవుడు మార్చి నీ యొక్క వాతావరణాన్ని మార్చి నీ ఇంట్లో దైవికమైనటువంటి అట్మాస్ఫియర్ని దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం నరకపు వాతావరణంలో ఉన్నటువంటి నీ ఇంటిని దేవుడు పరలోకపు వాతావరణం కలిగినటువంటి ఇంటిగా మారుస్తాడు. పరలోకపు వాతావరణం అంటే అదేం వాతావరణం అండి? వాతావరణానికి అతీతమైన స్థలం కదా. మళ్ళీ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని మీరు అంటారేమో. అంటే అట్మాస్ఫియర్ అంటే ఆ ప్రజెన్స్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు అని నా మాటల యొక్క ఉద్దేశం. పరలోకంలో సంతోషం ఉంటుంది, పరలోకంలో వర్షిప్ ఉంటుంది, పరలోకంలో మ్యూజిక్ ఉంటుంది. అలాంటి అనుభవం మనలో రావాలి. దేవుని స్తోత్రం. ఇంటిని గురించి నేను 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇలా ఇంటి గురించి చెప్తున్నప్పుడు, కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఇంట్లో, ఆ ఇంట్లో ప్రతిరోజు నాట్యం, ప్రతిరోజు సంగీతం, ప్రతిరోజు వాద్యాలు ఉండి, కానీ ఒకరోజు మాత్రం ఆ ఇంట్లో ఇవన్నీ వద్దు, అవసరం లేదు, ఈరోజు ఆపేయండి, నా మనసు బాగలేదు అని ఆ ఇంటి యజమానుడు ప్రకటించాడు. ఆ ఇంటి యజమానుడి పేరు ఒక అన్యుడైన రాజు, బబులోను రాజు, నెబుకద్నెజర్ అనేటువంటి రాజు. అతని ఇంట్లో అకస్మాత్తుగా ఒక బానిస బాలుడు, ఒక హెబ్రీ యవనస్తుడు, అధికార స్థాయికి ఎదిగినటువంటి యవనస్తుడు, స్థానికుల చేత అవమానానికి గురై అపవాదులు వేయించుకున్నటువంటి ఒక యవనస్తుడు. ఆ యవనస్తుడిని బట్టి, అనగా దానియేలును బట్టి, ఆ ఇంట్లో లేకపోతే రాజు హృదయంలో దుఃఖము, వేదన కలిగింది. సంగీతాలు లేవు, వాద్యం లేదు, నాట్యం లేదు, ఆహారం కూడా సరిగా లేకపోవచ్చు, నిద్ర కూడా సరిగా పట్టలేదు. ఆ రాత్రి అటువంటి విచిత్రమైన రాత్రి, దేవుని సేవకుడు అవతల వైపు ఈ సీన్ని మనం చూస్తుండగానే, ఈ సందర్భాన్ని, సన్నివేశాన్ని చూస్తుండగానే, అవతల వైపు సింహపు గుహలో భూమి అడుగున
సేవకుడు, సృష్టికర్త అయినటువంటి దేవుని సేవకుడు, జీవముగల దేవుని సేవకుడు అనేటువంటి దానియేలు ప్రశాంతంగా క్రూర మృగాల మధ్యలో నిద్రిస్తున్నాడు. మానవ మృగాల మధ్యలో నిద్రపోలేనటువంటి ఒక రాజు, అదే సమయంలో మృగరాజుల మధ్యలో నిద్రిస్తున్నటువంటి ఒక మహిమ కలిగినటువంటి దేవుని సేవకుడు. ఎంత గొప్ప సంగతి చూడండి. అనేక ఇళ్లలో నిద్ర పట్టకుండా ఉన్నప్పుడు నీ ఇంట్లో నువ్వు ప్రశాంతంగా నిద్రపోవాలి. నీ ఇల్లు మారిపోవాలి. నీ ఇల్లు మారిపోవాలంటే పెయింటింగ్స్ మారిపోవాలనో, లేకపోతే రీమోడల్ జరగాలనో, లేకపోతే భౌతికంగా జరగడం గురించి నేను మాట్లాడడం లేదు. ఇస్సాకు ఇంటిని గురించి మీకు గుర్తు చేశాను. నెబుకద్నెజర్ ఇల్లు పరిస్థితి రివర్స్ అయిపోయింది. ఇస్సాకు ఇంట్లో అనుకోకుండా 20 సంవత్సరాల తర్వాత ఆ సంతోషం ఇస్సాకు మరణం వరకు, లేకపోతే రిబ్కా మరణం వరకు కొనసాగిందేమో అవన్నీ లేఖనాలు రాయబడలేదు. ఇంచుమించు 500 మంది ఒక్కసారి గెస్ట్లు వచ్చి ఆ గెస్ట్లు అలాగే ఉండిపోతే ఏంటి పరిస్థితి? ఎంత గొప్ప ఆనందం చూడండి. ఇద్దరు ఉన్న చోట దేవుడు 500 మందిని 500 మంది చేత దేవుడు ఆ ఇంటిని నింపాడు. అనగా ఇంచుమించు 500 గుడారాలు అక్కడ వచ్చాయి. ఆ చుట్టుపక్కల ప్రదేశంలో వారు ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రదేశాల్లో మైదానాల్లో ఒకే ఒక గుడారం, ఒకవేళ ఇస్సాకు యొక్క గుడారము, రిబ్కా యొక్క గుడారం మాత్రం ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి 500 గుడారాలు వెలిశాయి. దేవుని కార్యం చూడండి. ఒంటరిగా ఉన్న వృద్ధుల దగ్గరికి దేవుడు అనేక మందిని తోడుగా పంపిస్తాడు. వారి వార్ధక్యంలో వారికి తోడుగా, వారికి వారి యొక్క ఒంటరితనాన్ని మాన్పడానికి. వృద్ధులకి సాధారణంగా ఈ లోన్లీనెస్ ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంది. మాకెవరు లేరు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు అని. ఒకవేళ వాళ్ళని సరిగా పట్టించుకున్నా చేసినా ఏం పట్టించుకున్నారు లేండి ఏంటి అనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. సరే, ఇవి వార్ధక్యంతో వచ్చేటువంటి బలహీనతలు, వాటిలోకి వెళ్ళలేదు మనం. గెరంటలాజికల్ ఇష్యూస్ అంటారు. వార్ధక్యంలో వచ్చేటువంటి బలహీనతల మీద అధ్యయనం చేసేటువంటి శాస్త్రం అది. కాబట్టి ఇంటిని గురించి, అకస్మాత్తుగా మారినటువంటి ఇల్లు. అవును, నా ఇల్లు అకస్మాత్తుగా మారేటువంటి అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా నీ ఇల్లు అకస్మాత్తుగా మారే అవకాశం ఉంది. ఇలా చెప్తున్నప్పుడు మరొక ఇల్లు కూడా నా మనసులోకి వస్తుంది. హిస్కియా గారి ఇల్లు. అనారోగ్యముతో కుమిలిపోతూ, ఆవేదనతో, విషాద గీతాలు ఆలపిస్తున్నటువంటి ఆ ఇంట్లో ప్రవక్త వచ్చి ప్రవచించేసరికి, నీ ఇంటిని చక్కబెట్టుకోమనే సందేశాన్ని తీసుకుని వచ్చేసరికి, ఆ స్వర్గ సందేశానికి లోబడ్డప్పుడు ఆ ఇంట్లో స్వస్థత కలిగింది. స్వర్గ సందేశానికి నువ్వు స్పందిస్తే స్వస్థత లభిస్తుంది. స్వర్గ సందేశాన్ని నువ్వు తృణీకరిస్తే నీ స్వస్థత మరింత ఆలస్యమవుతుంది, లేకపోతే నీకు స్వస్థత దొరకకుండా పోతుంది. హిస్కియా జీవితంలో అతని ఇల్లు చక్కబెట్టుకున్నాడు, దైవికమైన స్వస్థతను అనుభవించాడు, దీర్ఘాయుష్ను అనుభవించాడు, 15 సంవత్సరాల ఆయుష్ను అనుభవించాడు. 15 రోజులు 15 వారాలు అనుకున్న వ్యక్తికి దేవుడు ఏకంగా 15 సంవత్సరాల ఆయుష్ని అనుగ్రహించడం ఒక అద్భుతం కాదా? దేవుని స్తోత్రం. నా మాటల యొక్క ఉద్దేశం, నీ ఇంటిని దేవుడు మార్చాలని చూస్తున్నాడు. అనగా నీ ఇంట్లో కుటుంబ, లేకపోతే నీ కుటుంబ సభ్యుల ఒక్కొక్కరిని మార్చాలని. గాడ్ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ యువర్ హౌస్. నీ ఇంట్లో ఉన్నటువంటి నీ భార్యని, నీ బిడ్డల్ని, నీ పెద్ద కుమారుని, నీ చిన్న కుమారుని, నీ పెద్ద కుమార్తెని, నీ చిన్న కుమార్తెని, లేకపోతే నీ అల్లుణ్ణి, నీ కోడల్ని, నీకు కలిగిన వారందరినీ మార్చాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎబ్బోకు రేవు కవతల యాకోబును మార్చిన దేవుడు. ఎబ్బోకు యువతల ఉన్నటువంటి 69 మంది, అనగా ఐగుప్తులోకి ప్రవేశించబోతున్నటువంటి 69 మందిని దేవుడు మార్చాడు, లేకపోతే వాళ్ళ ఆ ప్రాసెస్లో, ఆ ప్రాసెస్ వారి జీవితాల్లో కనిపించినట్టుగా మనం లేఖనాల్లో చూడగలం. సరే, మళ్ళీ తిరిగి వచ్చేద్దాం లూకాసు వార్త 15:25. ఆ ఇల్లు సడన్గా మారిపోయింది అని చెప్పడానికి 3 కారణాలు. 1, అది ఒకప్పుడు ఉపవాసపు ఇల్లు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ ఎ ఫాస్టింగ్ హౌస్, బట్ నౌ ఇట్ బికమ్ ఎ ఫీస్టింగ్ హౌస్. ఒకప్పుడు అది ఫాస్టింగ్ ఉన్నటువంటి ఇల్లు, ఉపవాసాలు. ఉపవాసాలు అనేదానికల్లా ఆహారం ఉన్నప్పటికీ, సమృద్ధి ఉన్నప్పటికీ కూడా పస్తులు పడినటువంటి ఇల్లు అది. తండ్రి, ఆ ఇంటి యజమానుడే, ఆ కుటుంబ యజమానుడే పస్తులు ఉన్నాడు. ఇంటి యజమానుడే పస్తుంటే ఆయన తినకపోతే మిగతా కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? ఏం తింటారు? ఆయన సంతోషంగా తిన్నాడు అనుకోండి, అందరూ సంతోషంగా, పెద్ద ఆయనే, పెద్ద దిక్కే,
సంతోషంగా తినకపోతే మిగతా వాళ్ళు ఏం తింటారు? ఉపవాసపు ఇంటిని దేవుడు ఉత్సవపు ఇల్లుగా మార్చాడు. నీ ఉపవాసము తర్వాత ఒక ఉత్సవం జరగబోతుంది, నీ ఫాస్టింగ్ల తర్వాత ఒక ఫీస్టింగ్ జరగబోతుంది. ఫాస్టింగ్ కూడా ఒక విధంగా ఫీస్టింగే. ఉపవసించి ప్రార్థిస్తూ వాక్యాన్ని సేకరిస్తూ వాక్యాన్ని గ్రహిస్తూ వాక్యాన్ని జురుకుంటూ కొవ్విన మెదడుతో పోల్చబడిన దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని కొవ్విన మెదడుతో పోల్చారు. అనగా పాత రోజుల్లో మెదడుని లేకపోతే జంతువుల యొక్క లేకపోతే కొన్ని మృగాల యొక్క మెదడుని వాళ్ళు అలాగ మనంత నాగరికత అభివృద్ధి చెందిన రోజుల్లో ఆ మెదడును బాగా జుర్రుకునేవాళ్ళు. అలాగ దేవుని వాక్యాన్ని జుర్రుకునేటువంటి రోజులు ఉపవాసపు దినాలు. ఈరోజులు అక్కడక్కడ మాత్రమే ఉపవాసాలు కనిపిస్తున్నాయి, మిగతా చోట్ల ఉపవాసం లేదు. ఉపవాసం అంటున్నారు కానీ ఉపవాసానికి వచ్చేవాళ్ళు కూడా బాగా తినేసి పీకలదాకా తినేసి వస్తున్నారు. ఈరోజులు అక్కడక్కడ 40 రోజులు ఉపవాసాలు అంటున్నారు. నేను వాళ్ళని అడిగిన ప్రశ్న, మీరు సంపూర్ణ ఉపవాసం? లేదండి, 3 పూటలు 1 పూట తింటాం. 1 పూట తింటారంట, మళ్ళీ దానికి తోడు మధ్యలో ఎప్పుడైనా డ్రింక్సు ఫ్రూట్ జ్యూసెస్ అవి తాగుతారండి. ఇంకేం ఉపవాసం మీరు అంటున్నట్టు? యేసు అటువంటి ఉపవాసం ఉండలేదు. యేసు 40 దినాలు సంపూర్ణమైన ఉపవాసం, మోషే 40 దినాలు సంపూర్ణమైన ఉపవాసం, లేకపోతే కొంతమంది భక్తులు పాత నిబంధన భక్తులు వీళ్ళు సంపూర్ణమైన ఉపవాసాలు ఉన్నట్టుగా చూస్తున్నాం. కానీ మన వాళ్ళు పాక్షికమైన ఉపవాసాలు ఉంటూ ఉపవాసాలని వాటి గురించినటువంటి పబ్లిసిటీ ఎక్కువగా ఇవ్వడం విచారకరమైన విషయం. ఒకటి, మొట్టమొదటి విషయం, అకస్మాత్తుగా మారిన ఇల్లు ఎలా మారిందంటే అది ఉపవాసం ఉన్న ఇల్లు ఉత్సవం ఉన్నటువంటి ఇల్లుగా మారిపోయింది. రెండో విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఆ ఇంట్లో సంగీతం వినబడింది. ఆ ఇంట్లో సంగీతం వినబడడం అనేది సర్వసాధారణమైతే ఏం జరుగుతుంది, ఇదేంటి, వాట్స్ గోయింగ్ ఆన్ అని ఆ పెద్ద కుమారుడు అడగాల్సిన అవసరం లేదు. అనగా అరుదుగా జరిగేదో లేదా అప్పుడప్పుడు జరిగిందో, ఇంతవరకు జరగని ఒక ఇన్సిడెంట్ కనుక ఇదేంటి అని అడిగాడు. వాట్ ఈస్ దిస్ అని ఇస్రాయేల్ ప్రజలు మన్నాను తిని అది అర్థం కాక, అది ఏం ఫుడ్డో అర్థం కాక మన్నా అనేది వాళ్ళకు ఒక మిస్టరీగా మిగిలిపోయింది. 40 సంవత్సరాలు తిన్నా కానీ అదొక మిస్టరీ. తిన్నారు, వారి ఒంటికి పట్టింది, వారికి ఆరోగ్యం ఇచ్చింది, వారికి బలం ఇచ్చింది, అయినప్పటికీ మన్నా ఇస్ ఎ మిస్టరీ. ఈ రోజులో దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది, దేవుని వాక్యం మనల్ని దర్శిస్తుంది, దేవుని వాక్యం మనల్ని ఎన్లైట్ చేస్తుంది. అయినప్పటికీ దేవుని వాక్యం ఏంటి అనేది మనకు అర్థం కావాలి. మిస్టరీ, అది ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, ఈ రేవా అనేది ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుని వాక్యం వస్తుంది. మంచు వలే ఉపదేశం, మంచు వలే కురియును, వాన వలే కురియును, మంచులాగా వానలాగా మన్నాలాగా దేవుని సందేశము నీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండు. దేవుని స్తోత్రం. ఒకటి, ఉపవాసం ఉన్నటువంటి ఇల్లు ఉత్సవం ఉన్నటువంటి ఇల్లుగా మారింది. రెండో విషయం, అక్కడ సంగీతం ఉంది. దేర్ ఈస్ మ్యూజిక్, దేర్ వాజ్ మ్యూజిక్ దేర్. అక్కడ మ్యూజిక్ ఉంది. అబో, ఎంత సంగీతం అంటే ప్రతి వాడు ఇష్టపడతాడు. ఆ మ్యూజిక్కి కారణం, ఇంతకుముందాక ఆ ఇంట్లో సంగీతం లేదు, ఇప్పుడు సంగీతము వచ్చింది. అంటే ఇంకా చెప్పాలంటే అది ఒకప్పుడు నిశ్శబ్దము రాజ్యమేలనే ఇల్లు, కానీ ఇప్పుడు నాదాల గృహము, సునాదాల గృహము. దేవుని స్తోత్రం. అది నిబంధన నాదాల గృహము. 118వ కీర్తనలో రాయబడిన మాట 15వ వచనంలో అనుకుంటాను, నీతిమంతుల గుడారములో రక్షణ గురించినట్టు ఉత్సాహ సునాదము వినబడను. శృంగధ్వనులు మనకు వినబడాలి. శృంగధ్వనులు నెరుగు ప్రజలు ధనులు అని దేవుని వాక్యం రాయబడి, జాయ్ఫుల్ సౌండ్స్. జాయ్ఫుల్ సౌండ్స్ ఎక్కడున్నాయంటే దేవుని బిడల గృహాల్లో. వాళ్ళు సంతోషంతో ఆనందంతో కేకలు వేస్తూ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ, అబ్బో సంతోషం అంతా దేవుని బిడల గృహంలో ఉంది. దేవుని బిడల గృహము ఇంచుమించు ఒక చిన్న దేవుని నివాసంలాగా లేకపోతే దేవరాజ్యంలాగా అనగా పరలోక రాజ్యంలాగా ఉంటుంది. ద హౌస్ ఆఫ్ ఏ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, హౌస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ లైక్ ఎ మినీ హెవెన్. అది ఒక చిన్నపాటి స్వర్గం లాగుంటుంది. రెండో విషయం, అది నిశ్శబ్దం ఉన్న ఇల్లు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ ఎ సైలెంట్ హౌస్, నౌ ఇట్స్ నాట్ ఎ సైలెంట్ హౌస్. ఇది ఇప్పుడు ఎలాంటిదంటే నాదములు ఉన్నటువంటి, సునాదములు ఉన్నటువంటి గృహం. నీ నిశ్శబ్దతలో నుంచి, నీ సైలెన్స్లోంచి బర్స్ట్ అయినటువంటి జాయ్ని, సంగీతములు వినిపించగలిగడానికి దేవుడు సమర్థుడు. ఒకప్పుడు గాయాలు ఉన్నటువంటి ఇల్లు, ఇది ఇప్పుడు గేయాలు ఉన్నటువంటి ఇల్లు.
దేవుని స్తోత్రం. కాబట్టి మూడో విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంతాపం ఉన్నటువంటి ఇల్లు, ఇప్పుడు సంతోషం ఉన్నటువంటి ఇల్లు. సంగీతం ఉన్న చోట సంతోషం ఉంటుంది, సంగీతం ఆకట్టుకుంటుంది, మనసును రంజింపజేస్తుంది. అంటే బ్యూటిఫుల్ మ్యూజిక్, బా ఏం వాయించాడండి. ఇంటర్నెట్లో యూట్యూబ్లోకి వెళ్తే ఎన్నో రకాల సంగీతాలు, సంగీత పరికరాలు, లేకపోతే పాటలు, రకరకాల భాషల్లో పాటలు. అంతేకాకుండా ఈ పాటలు భాషలకి అతీతంగా కేవలం వాయిద్య సంగీతం మాత్రమే. ఇక్కడ మూడవదిగా మనం ఆలోచిస్తే, ఒకప్పుడు అది సంతాపం ఉన్నటువంటి ఇల్లు, ఇప్పుడు సంతోషం ఉన్నటువంటి ఇల్లు. ఒక చిన్న విషయం కూడా మీకు చెప్తాను. ఒకప్పుడు ఆ తండ్రి సంతాపపు వస్త్రాలు, దుఃఖ వస్త్రాలు ధరించినవాడు. దేవుడు ఆయనకు సంతోషపు వస్త్రాలు ధరింపజేశాడు. ఎంత గొప్ప సంగతి చూడండి. ఇస్రాయేల్ ప్రజలు ప్రతిదానికి వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ వస్త్రాలు రిఫ్లెక్ట్ చేస్తాయి. అనగా సంతోషంగా ఉన్నప్పుడు ఒక రకం వస్త్రాలు, దుఃఖంతో ఉన్నప్పుడు ఒక రకం వస్త్రాలు, వివాహ జీవితంలో ఉన్నప్పుడు ఒక వస్త్రాలు, వైధవ్య పరిస్థితుల్లో, వైధవ్యపు పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి మరొక రకం వస్త్రాలు, ఇలా వస్త్రాలు ధరిస్తారు. ఇప్పుడు ఆ ఇంట్లో గోనె పట్టను మార్చివేసి, అనగా దుఃఖ వస్త్రాలను తొలగించేసి సంతోషపు వస్త్రాన్ని ధరింపజేశాడు. చిన్న కుమారుడు ఇంట్లోకి వచ్చినప్పుడు చిన్న కుమారుని యొక్క చినిగిపోయిన ప్రాచీనమైనటువంటి మాసిపోయినటువంటి జీర్ణ వస్త్రాలు తొలగించి ప్రశస్తమైన వస్త్రాలు పొదిగించినట్లు, తొడిగించినట్లుగా నీ నా జీవితంలో కూడా దేవుడు సంతోషపు వస్త్రాన్ని, సంతోషపు వస్త్రం అంటే అదేదో వస్త్రం అనుకునేరు, అది ఆత్మకు ఇవ్వబడేటువంటి సంతోషం. వస్త్రం ఏ విధంగా మనల్ని కప్పుతుందో, ఈ సంతోషము, ఈ దైవికమైన సంతోషం మనల్ని కప్పిన దాంతవరకే కానీ, అది అలంకార రూపంగా చెప్పబడిన మాటే కానీ, సంతోష వస్త్రం అనే వస్త్రం ఎక్కడో ఉంటుందని మనం ఆలోచిస్తే మనం తప్పుగా అర్థం చేసుకున్నట్టే. మనం ఆలోచిస్తున్న మాట సంతోషపు గృహంగా మారింది, సడన్లీ మారింది, స్లోగా మారిందని కాదు, అకస్మాత్తుగా, సడన్లీ, లేదా ఇన్స్టెంట్లీ, లేదా ఇమీడియట్లీ ఆ ఇల్లు మారిపోయింది. దైవ కార్యం జరిగితే ఇమీడియట్లీ మారుతుంది ఆ ఇల్లు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని యేసు ప్రభు జక్కయ్య ఇంటిని గురించి చెప్పాడు. ఇంటికి రక్షణ రాబోతుంది అని కాదు, మెల్లగా ఇంకో టైం పడుతుంది, ఇంకా 2-3 నెలల తర్వాత రక్షణ వస్తుందని కాదు, నేను చనిపోతాను, చనిపోయి తిరిగి లేస్తాను, అప్పుడు రక్షణ వస్తుందని కాదు. నేడు నేను ఇక్కడ ఉండగానే జక్కయ్య అనేటువంటి కుటుంబ యజమానుడు తన పాపాన్ని ఒప్పుకోగానే ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు అబ్రహాము కుమారుడిగా మారాడు అని యేసు ప్రభు డిక్లేర్ చేశాడు. యేసు ప్రభు మా ఇంటికి వచ్చాడు కాబట్టి నేను అబ్రహాము కుమారుని అని జక్కయ్య డిక్లేర్ చేయలేదు, డిక్లేర్ చేసింది యేసు ప్రభు డిక్లేర్ చేశాడు. మనల్ని ఏ విధంగా ఆయన నీతిమంతుడిగా ప్రకటిస్తున్నాడో ఆ విధంగా ఆయన మనల్ని అబ్రహాము కుమారుడుగాను, దేవుని కుమారుడుగాను ప్రకటిస్తున్నాడు. హియాస్ డిక్లేర్డ్ అస్ సన్స్ ఆఫ్ అబ్రహాం. దేవుని స్తోత్రం. నీ ఇల్లు మారిందా? ఇంటి పరిస్థితులు మారాయా? లోక సంబంధమైన సంగీతమైన, ఆత్మ సంబంధమైన సంగీతం ఏదైనా నీ ఇంట్లో వినిపిస్తుందా? బబులోనులో ఉన్నప్పుడు ఒక విషయం కూడా మీకు గుర్తు చేస్తాను. బబులోనులో ఉన్నప్పుడు వాళ్ళని అడిగారు, ఏమండి మీరు మంచిగా పాటలు పాడతారంటగా, మంచి సింగర్స్ అంటగా, మీ వాయిస్ బాగుందంటగా, మీ వాద్యాలు బాగున్నాయంట కదా, పాడండి ఒక పాట ప్లీజ్ అని చెరగొన్నవారు అడిగినప్పుడు 137 కీర్తనలో రాయబడింది, నో మేము పాడలేమండి, వీ కాంట్ సింగ్, సారీ అని చెప్పి వాళ్ళ ఆఫర్ని వాళ్ళు తిరస్కరించారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు చేతుల పైకైతే చూపించారు, చూపించినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం, మా సితారలను నిరవంజలికి తగిలించేశాం, నో సారీ అండి. అనగా నా మాటలకు ఉద్దేశం ఎందుకు చెప్పానంటే, దీనికి కనెక్టివ్గా, ఆ ఇంట్లో సితారలు కొన్నాళ్ళుగా నిరవంజి చెట్లకు తగిలించబడ్డాయి, కానీ ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడో ఆ చెట్లెక్కిన సితారలు మరలా దిగి వచ్చాయి. సంగీతం స్టార్ట్, లెట్స్ స్టార్ట్ ద మ్యూజిక్, 3-2-1 లెట్స్ స్టార్ట్ ద మ్యూజిక్ అన్నట్టుగా మ్యూజిక్ స్టార్ట్ అయింది, పాట స్టార్ట్ అయింది. వాళ్ళు ఆనందించారు అని కాదు, అక్కడ ఒక గ్రామటికల్గా ఒక మాట కూడా చెప్తాను, దే బిగాన్ టు రిజాయిస్, దే బిగాన్ టు జాయ్, దే బిగాన్ టు సింగ్, డ్యాన్స్, ఇంకేదని అనుకోండి, వారు ఆనందించడం మొదలుపెట్టారు, వాళ్ళు పండగ చేసుకోవడం మొదలుపెట్టారు. వాట్ ఇస్ జాయ్? లేనిపోని సంతోషాన్ని ఊహించుకున్నారని కాదు, వాళ్ళు వాళ్ళు సంతోషించారు. వాళ్ళు తండ్రి చెప్పిన మాట ప్రకారం, బాబు మనందరం సంతోషించడం యుక్తమే అని చెప్పగానే వెంటనే స్టార్ట్ అయింది, మ్యూజిక్ స్టార్ట్ అయింది, వెంటనే లైట్స్ ఆన్ అయినాయి, వెంటనే నాట్యం స్టార్ట్ అయింది, నాట్యానికి తగ్గట్టుగా
సంగీతం, సంగీతానికి తగ్గట్టుగా సాహిత్యం, అనగా సంగీతానికి తగ్గట్టుగా పాట. అబో, వాతావరణం మారిపోయిందండి. దేవుని స్తోత్రం. ఒకప్పటి దాకా కరుడు కట్టిన నేరస్తులు కలిగినటువంటి జైళ్ళు అవి, కానీ పౌలు స్త్రీలను స్తుతించినప్పుడు వాతావరణం మారిపోయింది. హెవెన్లీ అట్మాస్ఫియర్ వచ్చింది, హెవెన్లీ ప్రెజెన్స్ దిగి వచ్చింది. మూయబడిన తలుపులు ఉన్నటువంటి గదులవి, కానీ తెరవబడిన తలుపులు ఉన్నటువంటి గదులవి. కరుడు కట్టినటువంటి నేరస్తులు ఉన్నటువంటి గదులవి, కానీ మారినటువంటి నేరస్తులు వాళ్ళని కలిగి ఉన్నటువంటి గదులుగా మారినాయి. యేసు ఉన్న చోట, గాడ్స్ ప్రెజెన్స్ వచ్చిన చోట అనేకమైన ఆశీర్వాదాలు వస్తాయి. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనం ఆలోచిస్తున్నటువంటి మాట, నీ ఇల్లు ఎలా ఉంది? నీ ఇల్లు, ఆ ఇల్లు అండి, ఎంత పెద్ద ఇల్లు అయినప్పటికీ నరకం అండి అనేటువంటి అనుభవంలో ఉన్నావేమో. గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దోళ్ళు. స్వర్గసీమగా ఉందా, లేకపోతే పాతాళ సీమలాగా, నరకపు సీమలాగా ఉందా నీ ఇల్లు? మనం ఆలోచిస్తున్నట్టు మాట, అకస్మాత్తుగా మారిన ఇల్లు, సడన్లీ చేంజ్డ్ హౌస్. దాన్ని ఎవరో మార్చారు, మారుతుందని ఎవరు ఊహించలేదు. ఇక దానికి రాతలు రాశారు, నో నో హోప్ టు దిస్ హౌస్, నో హ్యాపీనెస్ టు దిస్ హౌస్. కానీ లోకము, ప్రజలు, లేకపోతే శాస్త్రాలు రాసిన రాతలను చెరిపివేసి నీ జీవితంలో న్యూ స్టెప్స్, రిజాయిసింగ్ మూమెంట్స్ని దేవుడు కలిగిస్తాడు. నీ గోనె పట్టణ విడిపించి సంతోషపు వస్త్రాన్ని దేవుడు ధరింపజేస్తాడు. దాన్ని బట్టి మనం ఆనందించాల్సిన అవసరం ఉంది. నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను. మూడు విషయాలు మీకు గుర్తు చేశాను. అకస్మాత్తుగా మారినటువంటి ఇల్లు, ఒకప్పుడు అది ఉపవాసం ఉన్నటువంటి ఇల్లు, కానీ ఇప్పుడు ఉత్సవం ఉన్నటువంటి ఇల్లుగా మారింది. ఒకప్పుడు నిశ్శబ్దం ఉన్నటువంటి, రాజ్యమేలినటువంటి ఇల్లు, ఎవరు మాట్లాడుకోవడం లేదు, ఎవరు దుఃఖం, ఎప్పుడు చూసినా చిన్నవాడి జ్ఞాపకాలు, ఆ వెళ్ళిపోయిన వాడి జ్ఞాపకాలు, దూరంగా వెళ్ళిపోయిన వాడి జ్ఞాపకాలు, బాధించే, వేధించే, గాయపరిచే జ్ఞాపకాలు. కానీ ఇప్పుడు నిశ్శబ్దాన్ని బద్దలు చేసినటువంటి నాదాలు వినిపిస్తున్నటువంటి నివాసంగా మారిపోయింది. మూడో విషయం, అది ఒకప్పుడు సంతాపం ఉన్న ఇల్లు, ఇప్పుడు సంతోషం ఉన్న ఇల్లుగా మారింది. నా హృదయము వింతగా మారాను, యేసు నాలో వచ్చినందున అని మనం పాడుతున్నాం చిన్నప్పటి నుంచి. అలాగే యేసు నీ ఇంట్లోకి వచ్చినప్పుడు యేసు ఆశీర్వాదములు, యేసు కార్యం జరిగించి ఒక ఆశీర్వాదాన్ని ఇంటికి పంపించినప్పుడు నీ ఇల్లు మారుతుంది. సడన్లీ యువర్ హౌస్ వుడ్ బి చేంజ్డ్. దానికి ఏదో ప్రాసెస్ ప్రకారం, దేవుడు ప్రాసెస్ ప్రకారం కూడా కార్యం చేస్తాడు, కానీ ఇన్స్టెంట్లీ కూడా దేవుడు కార్యం చేస్తాడు, ఇమీడియట్లీ కూడా దేవుడు కార్యం చేస్తాడు. గ్రాడ్యువల్గా కార్యాలు చేస్తాడు, అంతేకాకుండా ఇమీడియట్లీగా కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. ఎప్పుడు గ్రాడ్యువల్గా చేస్తాడని కాదు, ఎప్పుడు ఇన్స్టెంట్గా చేస్తాడని కాదు, తన చిత్త ప్రకారం, తనకిష్టం వచ్చినట్టు దేవుడు కార్యం జరిగించడానికి సమర్థుడు. నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీళ్లు మారాలి. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి టీవీ కార్యక్రమం వింటున్నటువంటి శ్రోతలు లేకపోతే ప్రేక్షకులు యొక్క గృహాలు మారాలి, అది మా ప్రార్థన. వారి జీవితాల్లో హెవెన్లీ అట్మాస్ఫియర్ రావాలి, వారి గృహాల్లో మహిమ నివసించాలి, వారి గృహాల్లో కృప, దైవికమైన ప్రేమ, వరాలు నివసించాలి, అది మా కోరిక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైనటువంటి మా దేవా, మీకు వందనము చేయిస్తున్నాం. ఏదైనా మీరు మాకు అందించిన సందేశం కొరకై మీకు వందనాలు. అకస్మాత్తుగా మారిపోయినటువంటి, సడన్లీ ట్రాన్స్ఫార్మ్డ్ హౌస్ని మీరు మా ముందు తీసుకువచ్చారు. అవును ప్రభా, దీన్ని బట్టి మీరు మాకు నేర్పిస్తున్న పాఠం, మా గృహాలను మీరు మార్చాలనుకుంటున్నారు. మార్పు లేనటువంటి గృహాల్లాగా కాదు, ముద్దుబారినటువంటి ఆత్మీయ సెన్సిటివిటీని కోల్పోయినటువంటి, స్పిరిచువల్ టాంజిబిలిటీని కోల్పోయినటువంటి ఇల్లులాగా కాదు మా ఇల్లు, అన్ని ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి హౌసెస్ లాగా ఉండాలనేది నీ కోరిక. ఉపవాసాల ఇల్లును ఉత్సవపు ఇల్లుగా మార్చిన దేవుడివి, నిశ్శబ్దాల ఇల్లుని, నిశ్శబ్దం రాజ్యమేలనేటి ఇంటిని, నాదాలు కలిగినటువంటి ఇంటినిగా మార్చిన దేవుడివి. అంతేకాకుండా నాయన, సంతాపం అనే ఇంటిని సంతోషము కలిగినటువంటి గృహంగా మార్చిన దేవుడివి నాయన. సంతులేని దాన్ని సంతోషము కలిగినటువంటి తల్లిగా మార్చగలిగిన దేవుడివి, సంతాపం ఉన్నటువంటి ఇంటిని సంతోషం కలిగిన ఇంటినిగా మార్చబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ, ప్రభా ఈ మాటలు విన్నట్టు వారందరి జీవితాలు అట్టి కార్యాలు జరిగించి మేలు చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.